శాండ్ సక్స్. ఈ ప్రత్యేకమైన ప్రయోగం చేయడానికి ప్లాస్టిక్ బాటిల్, ఇసుక, నీళ్లు కావలెను. ఒక టెట్రాప్యాక్ను గరాటు అంటే ఫన్నల్లాగా తయారు చేసి అంటే ఫన్నల్లాగా తయారు చేసుకోవాలి. ఈ గరాటును ప్లాస్టిక్ బాటిల్ మూతి దగ్గర పెట్టి మూడు వంతులు పొడిగా మరియు గరుకుగా ఉన్న ఇసుకలో నింపండి. కొద్ది కొద్దిగా నీరు బాటిల్లో పోయవలెను. ఇసుక నీటిని పూర్తిగా పీల్చిన తరువాత ఇక పీల్చలేదు అనే పరిస్థితిలో కొంత నీరు ఇసుకపైన తేలుతుంది. బాటిల్ను కొద్దిగా వంచితే మిగిలిన నీళ్లు కనిపిస్తాయి. ఇప్పుడు బాటిల్ను కొద్దిగా నొక్కితే ఒక అద్భుతం జరుగుతుంది. అధిక మోతాదులో నీళ్లు మాయమవుతాయి. మనము ఎక్కువ నీరు బయటికి వస్తుందని ఊహిస్తాము, కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఏమి జరుగుతుందంటే బాటిల్ నొక్కినప్పుడు ఇసుక దిమ్మ విరిగిపోయి అంతర్గత రంధ్రాలు ఏర్పడి అధికమైన నీటిని పీల్చుకుంటుంది.